మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పేతురునకు పిలుపు అనే అంశంలో 9వ భాగాన్ని ధ్యానించుకుందాం. అయితే నిన్నటి దినాన అనానియ సఫీరా మరి అబద్ధాలు ఆడినందుకు ఎలా ప్రాణాలు కోల్పోయారో మనం తెలుసుకున్నాం. ఆడిన మాట తప్పరాదు అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం అన్నమాట ఈ పేతురునకు పిలుపులో. అందులో యెహోషువా మరి వేగుల వారు రాహాబ్కి మాట ఇస్తారు, ఎరికో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతామని. అప్పుడు యెహోషువా అంటాడు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి ఆమెని ఆమె కుటుంబాన్ని కాపాడండి అంటే కాపాడతారు. ఆ తర్వాత ఒక హిస్టరీ అయిపోతుంది అన్నమాట. రాహాబు ఆ సల్మోన్ని వివాహం చేసుకొని యేసుప్రభు వంశావళిలో అబ్రహాం కోడలైపోతుంది. చాలా ధన్యత. మనం కూడా స్త్రీలు అలాగే ఏదైనా ఒక బురదలో పంకజం అని నేను స్త్రీశక్తిలో ఆమె గురించి రాశానన్నమాట. ఆమె పుట్టడం ఒక వేశ్య కుటుంబంలో పుట్టిన, అదంతా విడిచిపెట్టేసి కొత్త జీవితం అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలతో దేవునితో సహవాసం కలిగి ఉండి అబ్రహాం వంశంలో కోడలవుతుందన్నమాట. రూత్కి రెండవ అత్త, బోవస్కి తల్లి అవుతుంది. సరే, ఇప్పుడు అదే యెహోషువ గ్రంథంలో అబద్ధాలు ఆడి మోసం చేస్తే ఏం జరుగుతుంది అనే అంశాన్ని 9వ అధ్యాయం అన్నమాట. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూద్దాం. ఓకే, ఒకరోజు నేను ముత్తంగిలో వాక్యం చెప్పి, ఎండాకాలం మే నెల అన్నమాట వస్తున్నాను, చాలా ఎండ, మధ్యాహ్నం 2 గంటలు అట్లా అవుతుంది. మరి రోడ్డు మీద తారు వేస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు పాపం ఎండలో వాళ్ళు అలా రోడ్డు వేస్తూ ఉన్నారు, వాళ్ళ పసిపిల్లలు అక్కడ రోడ్డు ప్రక్కన ఉన్నారన్నమాట. నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకో ప్రభా, మనుషులందరూ నీ పిల్లలు అవుతే ఒకరు ఇలాగా, ఒకరంతా ఎండలో పసిపిల్లల్ని అక్కడ పెట్టి వీళ్ళు ఇట్లా రోడ్లు వేస్తున్నారు ఎందుకు ప్రభా అని అంటే, అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాకేం చెప్పారంటే, నువ్వు యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం చదవమ్మా అని. నాకు చాలా గుర్తుందన్నమాట ఎలా ప్రభు నాకు నేర్పించారు. అప్పుడు నేను అక్కడ చదువుతున్నాను ఏంటంటే, 9వ అధ్యాయంలో ఏముంటుందంటే, అప్పటికే యెహోషువ యోర్దాన్ నదిని దాటి, ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ అందరూ అన్నమాట దాటి వాళ్ళు ఎరికో పట్టణాన్ని పట్టుకుంటారు, తర్వాత హాయి పట్టణాన్ని పట్టుకుంటారు, ఆ తర్వాత ఇలా ఒక్కొక్క పట్టణాన్ని పట్టుకుంటూ ఉంటే ఇంకా గిబ్యోన్ పట్టణాన్ని కూడా వాళ్ళు పట్టుకుంటారు తప్పకుండా, యుద్ధం చేసి గెలుస్తున్నారన్నమాట. కనుక వాళ్ళలో భయం వస్తుందన్నమాట, గిబ్యోనీలలో భయం వచ్చి పెద్దలు గిబ్యోను పెద్దలందరూ వాళ్ళు కూడబలుకొని, ఇదో మనకి ఎలాగైనా ఎట్లయినా యెహోషువ జయిస్తాడు, ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నారు, కనుక మనం ఇలా ఒక కపట ఒక ప్లాన్ వేద్దామని వాళ్ళు ఏం చేస్తారంటే, పాత చిరిగిపోయిన బట్టలు, తెగిపోయిన చెప్పులు వేసుకొని, ఎండిపోయిన రొట్టెలు తీసుకొని వాళ్ళు అట్లా వచ్చేస్తారనమాట. యెహోషువ ఉన్న చోటుకు వచ్చేస్తారనమాట. వచ్చేసి గాడిదల మీద వాళ్ళు వచ్చేస్తారు. వచ్చి చెప్తారు, అయ్యా శరణమయ్యా, మమ్మల్ని నువ్వు కాపాడాలి, మమ్మల్ని నాశనం చేయొద్దు అంటే యెహోషువ దేవుణ్ణి అడగకుండా మరి సరే అని చెప్తాడు. మేము చాలా దూరం నుంచి వస్తున్నామయ్యా, మమ్మల్ని మీరు కాపాడాలి, మీరే మాకు శరణమని. అప్పుడు యెహోషువ ఏమనుకుంటాడంటే, చాలా దూరం అంటే కాన దేశం కాదు, ఎక్కడో వేరే దేశం నుంచి వస్తున్నారు అని యెహోషువ అంటాడు. సరే, మిమ్మల్ని కాపాడతాము, మీకే ప్రాణ భయం లేదు అని. ఆ తర్వాత అప్పుడు ఇంకా ఇజ్రాయెల్ ప్రజల పెద్దలు వస్తారు. యెహోషువ వీళ్ళతో మాట్లాడుతుంటే, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళు శరణు అని అన్నారు, చంపొద్దు అన్నారు, నేను సరే అని చెప్పాను అంటే, అయ్యో అలా మాట ఇచ్చేసావా, వీళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు అని చెప్తున్నారు కదా, దూరం నుంచి రాలేదు, వీళ్ళు మన ప్రక్కనే హాయి పట్టణానికి ప్రక్కనే ఉన్నారు, వీళ్ళు గిబ్యోనీలు కాన దేశంలోనే ఉన్నారు, వీళ్ళని తర్వాత ఈ హాయి పట్టణం తర్వాత మనం వాళ్ళని జయించాలి. అయ్యో కానీ వాళ్ళు అట్లా చెప్పేసరికి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను మాట వెనక్కి తీసుకోలేను, ఈ పట్టణాన్ని నేను జయించలేను, వీళ్ళని నేను చంపలేను అని చెప్తాడనమాట. చెప్పి
ఇంకా అప్పుడు వాళ్ళని అడుగుతాడు, అవునా మీరు ఇక్కడే ఉన్నారా, మాకు ప్రక్కనే ఉండి చాలా దూరం నుంచి వచ్చామని ఎండిపోయిన రొట్టెలు, తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని వస్తారన్నమాట. ఇట్లా ఇట్లా వేసుకొని వచ్చి చాలా దూరం నుంచి వచ్చామని మోసం చేస్తారా? అయితే మీరేం చేయాలంటే, నేను మాట ఇచ్చినట్లుగానే మిమ్మల్ని చంపము, మీరు ఇప్పటి నుంచి బానిసలుగా మాకు బానిసలుగా ఉండి దేవునికి కూడా కావలసిన వంట చెరుకు, మాకు దేవాలయానికి కావలసిన వంట చెరుకు మీరు మాకు తెచ్చిస్తూ ఎప్పుడూ మాకు ఇంకా బానిసలుగా మీరు ఉండిపోవాలి. అలా మోసం చేసినందుకు వాళ్ళు బానిసలు అయిపోయినారన్నమాట. ఎప్పుడు ఇప్పుడు చేశారు యెహోషువ టైంలో, కానీ ఇంకా వాళ్ళు ఎప్పటికీ అన్నమాట, యెహోషువ చెప్తాడు ఎప్పటికీ మీరు బానిసలుగా ఉండాలి, మీరు అడవిలో వంట చెరుకు నరుకొని వచ్చి మాకు తెచ్చిచ్చేసేయాలి అని ఇలా మాట్లాడారనమాట ప్రభు. ఎప్పుడో ప్రజల్ని మోసం చేస్తూ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, మోసాలు చేస్తూ ఉంటారు కదా, పెళ్ళిళ్ళలో మోసాలు, బిజినెస్లో మోసాలు, ఇంట్లో మోసాలు, భార్యని మోసం, భర్తని మోసం, భార్యని మోసం చేశారు. ఈరోజు కూడా నాకు ఫోన్ వచ్చింది, తర్వాత మాట్లాడమ్మా ఈవినింగ్ అని చెప్పాను, 4 to 6 నేను మాట్లాడతాను ఇప్పుడు వద్దు తల్లి అని. మోసాలు చేసినప్పుడు దేవుడు చూస్తారండి, దేవుడు ప్రతి చోట ఉంటారు అదే అనమాట. అందుకే ఎప్పుడు మోసం చేయకూడదు. కానీ యెహోషువ మాత్రము తాను ఇచ్చిన మాటని నిలుపుకుంటాడండి. కానీ తర్వాత గిబ్యోనీయులు ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో బానిసలుగా ఉండాలి అనమాట. అయితే అది తెలిసి కూడా సౌలు ఏం చేస్తాడంటే గిబ్యోనీయులను చంపిస్తాడనమాట. కనుక దావీదు కాలంలో 3 సంవత్సరాలు పంట పండకుండా ఉంటుందన్నమాట. అప్పుడు దావీదు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్తారు, ఇదిగో యెహోషువ మాట ఇచ్చాడు గిబ్యోనీయులని చంపనని, అయినా కూడా అది తెలిసి కూడా లిఖించబడి ఉంటుంది అనమాట, గిబ్యోనీయులు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నివసిస్తారు, వాళ్ళని చంపకూడదని తెలిసి కూడా సౌలు చంపేశాడు. కనుక నేను 3 సంవత్సరాలు ఇచ్చిన మాట నిలుపుకోలేదు కాబట్టి కరువు ఇచ్చాను. కరువు ఎప్పుడు ఇస్తాడంటే దావీదు కాలంలో. ఇప్పుడు ఏం చేయాలి ప్రభా దీనికి పరిహారం అని అంటే, గిబ్యోనీయులనే పిలిచి అడుగు వాళ్ళు ఏం అడుగుతారు అని. అప్పుడు గిబ్యోనీయులను పిలిచి అడుగుతాడనమాట దావీదు, ఏం చేయాలి పరిహారంగా, మేము మాట ఇచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని చంపడం జరిగింది సౌలు కాలంలో, ఇప్పుడు నా కాలంలో దాని ఫలితం ఏంటంటే వర్షాలు పడట్లేదు, ఏం చేయాలి, ఏం చెప్తే నేను అది చేస్తానంటాడనమాట దావీదు. అప్పుడు ఆ గిబ్యోని పెద్దలు ఏమంటారంటే, మా సమస్య వెండి బంగారంలతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే దావీదు అంటాడు పరిహారంగా వెండి ఇవ్వాలా, బంగారం ఇవ్వాలా మిమ్మల్ని చంపినందుకని. అలా కాదు, సౌలు కుటుంబం వాళ్ళతో మా సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందంటే, సౌలు మమ్మల్ని చంపాడు కాబట్టి సౌలు పిల్లలు, ఆయన కుటుంబానికి చెందిన వాళ్ళు 7 గిబ్యోను పర్వతం మీద మాకు బలిగా ఇవ్వాలి. అప్పుడు మా కోపం చల్లారుతుంది అని. అప్పుడు సౌలు కుటుంబానికి చెందిన వాళ్ళని, సౌలు యొక్క ఉంపుడుగత్త రిస్ఫాకి పుట్టిన 2, సౌలు పెద్ద కూతురు మేరం, అద్రియేలిన కనిన 5 ఆ గిబ్యోను కొండ మీద బలిగా ఇస్తారు. అప్పుడండి వర్షం పడుతుందన్నమాట. చూడండి, ఆడిన మాట తప్పితే ఎలా జరుగుతుందో చాలా ముఖ్యమైందన్నమాట. సౌలు ఈ విషయంలోనే కాదు చాలా విషయాల్లో ఆడిన మాట తప్పుతాడండి. తెలిసి కూడా నేను రాజు నాకేంటి అన్నట్లుగా ఎవరు కూడా చంపరు గిబ్యోనీయులను, కానీ ఆయన చంపుతాడు. ఏంటంటే కానా దేశంలో ఇజ్రాయేల్ ప్రజలే ఉండాలనే దాంతో అనమాట. ఒక ఆజ్ఞ మీరడము వల్ల దేవునికి ఎంత ద్రోహం చేస్తామో ఆయనకి తెలియలేదు, నీ పాపం నేను వెంటాడుతుందని. రాజుగా ఉన్నప్పుడు చంపేశాడు గిబ్యోనీయులని. మరి ఆయన చనిపోయిన తర్వాత దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆ ఫలాన్ని, దావీదు పాప ఫలాన్ని అనుభవిస్తాడు, కానీ ఈ విధంగా చెల్లించబడుతుంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. సౌలు గురించి ఇంకా కొంచెం కూడా నేను చెప్తాను. 1 సమూవేలు గ్రంథం 18 వెళ్దాం. అక్కడ మీరు చూసినట్లయితే, అసలు 17 కూడా చూసారనుకోండి, దావీదు బెత్లహేంలో ఒక గొర్రెల కాపరిగా ఉంటాడు. వాళ్ళ నాన్న ఇషాయికి 8 కొడుగ్గా పుడతాడనమాట. ఈ ఇషాయి బోవజ్ యొక్క మనవడు అనమాట. అయితే ఈయన ఈ ఇషాయికి 8 కొడుగ్గా దావీదు పుడతాడు కదా బెత్లహేంలో. అప్పుడు గొర్రెలు కాస్తూ ఉంటాడనమాట. అయితే దేవుడు ఆయనని అభిషేకిస్తాడు ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా.
ఇంకా అక్కడ ఆయన వాళ్ళ అన్నయ్యలు దావీదు వాళ్ళ అన్నయ్యలు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దావీదు వాళ్ళ నాన్న చెప్తాడు, ఇషాయి మీ అన్నయ్యలు యుద్ధం చేస్తూ ఉన్నారు, మరి ఇజ్రాయెల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి యుద్ధం అన్నమాట. ఇజ్రాయెల్ సైన్యంలో సౌలు రాజు క్రింద దావీదు వాళ్ళ ముగ్గురు అన్నయ్యలు సైనికులుగా ఉంటారనమాట. వెళ్ళి వాళ్ళకి భోజనం తీసుకెళ్ళు, మాంసం తీసుకెళ్ళు అంటే సరే నాన్న అని తీసుకెళ్తాడు. 17 సంవత్సరాలు అనమాట దావీదుకి. అప్పుడు గొర్రెల్ని పక్కన వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిస్తీన్ల సైడు మరి గొలియాత్ అనమాట, పెద్దగా 9 అడుగులు ఉంటాడు, సవాల్ చేస్తాడు. ఈరోజు 40వ రోజు నేను సవాల్ చేసిన 40వ రోజు మీలో ఎవరైనా ఒక్కరు నాతో సవాల్ చేసి యుద్ధం చేస్తే, మీరు గెలిస్తే ఇజ్రాయెల్ గెలిచినట్టు, నేను గెలిస్తే ఫిలిస్తీన్ గెలిచినట్లు, రండి అని సవాల్ చేస్తుంటే రోషం వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు, దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ రోషాన్ని కలుగజేస్తాడు. అప్పుడు ఆయన రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని సౌలు రాజు దగ్గర మరి నిలబడతాడనమాట. 1 Samuel 17:45 మీరు చూసినట్లయితే సవాల్ చేస్తాడనమాట అక్కడ గోలియాతుని, నువ్వైతే కత్తి ఈట ఇవన్నీ డాలు పట్టుకొని వస్తున్నావు కదా, నీ బలం వాటిలో ఉంది కదా, నేను సైన్యములకు అధిపతి, ఇజ్రాయేల్ సైన్యానికి అధిపతి, 50 పేరు వస్తున్నా కాచుకో, మా దేవుడు ఈట వలన డాలు వలన కత్తి వలన జయమిచ్చేవాడు కాదు, చూసుకో అని చెప్పి ఒడిశాలో ఒక్క రాయి పెట్టి ఆ గోలియాతుని కొడితే అతని స్కల్ పగిలిపోయి చచ్చిపోతాడు. అప్పుడు చాలా ఇంకా డేవిడ్ ఒక పెద్ద హీరో అయిపోతాడు అనమాట. సౌలు రాజు అతని సైన్యానికి సైన్యాధికారిని చేస్తాడు. అప్పుడు యుద్ధాలకి వెళ్ళేటప్పుడు సౌలు దావీదు యుద్ధాలకు వెళ్తారు. సౌలేమో రాజు, దావీదేమో సైన్యాధికారి. యంగ్ అనమాట, 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా పెద్ద పెద్దగా అవుతుంటాడు. ఒకసారి యుద్ధానికి వెళ్ళి వస్తుంటే ఇద్దరు స్త్రీలు ఎదురు వెళ్తారనమాట స్వాగతం చెప్పడానికి. హారతి ఇస్తూ, సౌలు 1000 మందిని చంపాడు కానీ దావీదు 10,000 మందిని చంపాడు అని పాట పాడుతుంటే సౌలులోనికి అసూయ పిచాచి వచ్చేస్తుందనమాట. వచ్చేసి, ఒక సింహాసనం తప్ప ఇంకా దావీది రాజైనట్లే కదా, నా కొడుకు ఎట్లా రాజవుతాడు, దావీది బ్రతుకుంటే ప్రజలు ఆయనని ఇంత ఆరాధిస్తున్నారని చెప్పి దావీదిని చంపాలని నిశ్చయించుకుంటాడు. అప్పటి నుంచి ఇంకా ఆ అసూయ పిచాచి సౌలుని బ్రతకనివ్వదు, ఎట్లా చంపాలి దావీదిని అని చెప్పి. ఎంతో మేలు చేస్తాడు దావీదు ప్రతి యుద్ధానికి వెళ్ళి జయం సాధించి సౌలు రాజు యొక్క రాజ్యాన్ని పెంచుతాడు. అంత మంచి చేస్తుంటే చంపాలి అని అనమాట. అప్పుడు ఏమనుకుంటాడు చూడండి, ఆ మాట సైతాన్ శక్తులు మాట్లాడతాయన్నమాట సౌలుతో. సౌలుకి 2 కూతుర్లు, పెద్దమ్మాయి మేరబు, చిన్నమ్మాయి మీకాల్ అనమాట. ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు. అప్పుడు ఏమనుకుంటాడంటే, నా పెద్ద కూతురు మేరబ్ని ఎర్రపెట్టి ఫిలిస్తీన్ల మీదకి పంపిస్తా దావీదిని, అక్కడ ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోతాడు, నేనెందుకు చేయి చేసుకోవాలి, నా చేతులకు ఎందుకు మట్టి, ఎంత కపటము. అప్పుడు చెప్తాడనమాట సౌలు రాజు వచ్చి దావీదికి చెప్తాడు, నా పెద్ద కూతురు చూసావు కదా నువ్వు మేరపు, నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అమ్మో, దావీదు ఉబ్బిపోతాడంట, రాజుకి అల్లుడు కావడమా నేను అని చెప్పి. ఇంకా అప్పుడు ఆ రాజు అంతఃపురంలో తిరుగుతున్నప్పుడు ఇంకా వాళ్ళ పెళ్ళి డిసైడ్ అయిపోతుంది అనమాట. రాజు తన పెద్ద కూతురు మేరబ్ని దావీదికి ఇస్తున్నాడు, మాట ఇచ్చి అయిపోయింది. కనుక అందరూ ఇంకా అల్లుడులాగా చూస్తుంటారు. అంతఃపురంలో అమ్మాయి దావీదు వస్తూ ఉన్నప్పుడు మేరబు వాళ్ళు చూపులు చూస్తుంది, ఈయన చూస్తాడు, మూగ ప్రేమ జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు దావీదిని ఇన్సల్ట్ చేయాలని ఏం చేస్తాడు తెలుసా, ఆ మేరబ్ని నీకు ఇచ్చి పెళ్ళి చేస్తా అని చెప్పి 1 సంవత్సరం తర్వాత అట్లా అనుకోండి, ఇంకొక ఆయనకి అద్రియేలునకి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. చేసేటప్పుడు ఈ పెళ్లి పనులన్నీ కూడా ఈయనతోనే చేపిస్తాడు దావీదుతో. అప్పుడు దావీదు, అయ్యో నాకు అనుకున్న అమ్మాయి ఇంకొకరికి అయిపోతుంది, నేను మేడదూకి చచ్చిపోతా అనుకోలేదు, ఇది దేవుడి చిత్తం అని తల వంచి తను రాజు దగ్గర పనివాడిగా ఉన్నాడంటే సైన్యాధికారిగా ఉన్న రాజు చెప్పిన పనులు చేసి అమ్మాయి పెళ్లిలో ఎన్నో పనులు చెప్పుంటాడు, అన్నీ చేసుంటాడనమాట. ఆయన డిస్టర్బ్ కాలేదు. ఆ తర్వాత ఇంకా దావీదుని చూస్తే సౌలు రాజుకి భయం వేస్తుంది, ఎక్కడ వెళ్ళినా అన్ని చోట్ల జయం కలుగుతుంది, పరిశుద్ధాత్మ ఉంది దావీదులో, మరి సౌలులో దుష్టాత్మ అనమాట. కనుక పరిశుద్ధాత్మను చూస్తే దుష్టాత్మకి భయం అనమాట. అప్పుడు ఏమంటాడంటే, నా 2వ కూతుర్ని చూసావు కదా నువ్వు, మీకాల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, నువ్వు ఫిలిస్తీన్లని
ఒక 100 మందిని చంపి వాళ్ళని వాళ్ళ చర్మాగ్రాలు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను నీకు నా చిన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా అనగానే దావీదు మళ్ళా ఉబ్బిపోతాడు. ఉబ్బిపోయి రాజు కల్లుడు కావచ్చు కదా నేను అనుకుని ఫిలిస్తీన్ల మీదకి వెళ్తాడనమాట. మరి సౌలు ఏమనుకుంటాడంటే దావీదిని ఫిలిస్తీన్ల మీదకి పంపించేసి అక్కడ వాళ్ళ చేతిలో చచ్చిపోయేలాగా చేస్తాను. ఎంత కపటం చూడండి. అప్పుడు ఆ పాపం దావీదు వెళ్తాడు, 100 మందిని చంపి వాళ్ళ చర్మాగ్రాలు తీసుకురమ్మంటే 200 మందిని చంపుతాడు. వాళ్ళ చర్మాగ్రాలు తీసుకొని వచ్చి రాజు ముందు సౌలు రాజుతో చెప్తాడు, ఒక అమాయకులాగా మీరు 100 మందిని చంపేమన్నారు కదా మహారాజా, 100 చర్మాగ్రాలు తెమ్మంటే నేను 200 తెచ్చాను చూడండి అని రాజు ముందే అవన్నీ కౌంట్ చేస్తాడంట. అప్పుడు రాజు ముందు అందరూ ఉంటారు కదా, పాపం ఏం చేయలేక ఏం చేస్తాడంటే చిన్నమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళు కొత్తగా కాపురం చేస్తుంటే పడక మీద ఉన్నవాడిని ఉన్నట్లుగా తీసుకొచ్చి వాడిని చంపేసేయండి దావీదునని, కానీ పాపం ఈ అమ్మాయి మిఖాలు కాపాడుతుంది. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తాడంటే దావీదు దాక్కుంటాడు సౌలుకి భయపడి కొండల్లో గుహల్లో దాక్కున్నప్పుడు ఈ కూతుర్ని చిన్న కూతుర్ని ఏం చేస్తాడంటే ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడండి, పల్టీయేల్ అని ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎంత పాపం చూడండి. దావీదు భార్య అయిన తర్వాత సౌలుకే అధికారం లేదు. మనం ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మనకి ఆ అమ్మాయి మీద అధికారం లేదు. యేసు ప్రభువే వాళ్ళిద్దరికీ అధికారిగా యజమానుడిగా తండ్రిగా ఉండి తన చిత్త ప్రకారం వాళ్ళని నడుపుకుంటాడు. మనము సలహాలు ఇవ్వచ్చు, ప్రార్థించవచ్చు, కానీ ఇంకొకరి భార్య, ఇప్పుడు ఆమె దావీదు భార్య మిఖాలు, కానీ చూడండి నేను రాజు అనే గర్వంతో ఆమెని దావీదు భార్యని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అందుకే పాపం చూడండి దావీదు ఈ ఒక విధవరాల్ని చేసుకుంటాడు. అబీగాయిల్ భర్త చనిపోయినప్పుడు నాబాలు ఆమెను చేసుకుంటాడు, 8 మందిని చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన భార్య వెళ్ళిపోయింది అక్కడ, పాపం సరి అయిన ఫ్యామిలీ లేకుండా అయిపోయింది దావీదుకి. అందుకని సౌలు రాజుకి ఏం జరుగుతుందండి, ఇంకా చాలా పాపాలు చేశాడు అనుకోండి సౌలు, కానీ ఇక్కడ దావీదు విషయంలో ఇలా చేసినందుకు ఆడిన మాట తప్పినందుకు మీరు 1 సమూయేలు గ్రంథం 31 అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి గిల్బోవా కొండల మీద యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిస్తీన్లు సౌలుని చుట్టుముడతారనమాట. అప్పుడు చుట్టుముట్టినప్పుడు భయం వేసి సెక్యూరిటీ గార్డ్తో చెప్పేస్తారు, నన్ను చంపేసే వీళ్ళ చేతిలో చనిపోయే కంటే అని ఆయన సెక్యూరిటీ గార్డ్ని అడిగితే నేను ఎలా చంపాలి, నేను మిమ్మల్ని కాపాడేవాడిని కదా, నేను చంపలేను మహారాజా అంటే సౌలు తన కత్తిని భూమిలో అట్లా పాతి తన కత్తి మీద తను పడి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడండి. పాపాలు ఎక్కువైనప్పుడు పిచాచులు చేరి అన్ని పాపాలు చేయించి చివరికి ఏం మాట్లాడతాయంటే అవి వాటి నంబర్ ఎక్కువైనప్పుడు సేనలాగా అయినప్పుడు ఇక్కడ మాట్లాడతాయి, ఇంకా నీ బ్రతికెందుకు నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోను. అలా జరుగుతుంది, అలా ఎండ్ అయిపోతుందండి ఆడిన మాట తప్పినందుకు సౌలు జీవితం. కానీ దావీదు తన ఆడిన మాట తప్పలేదండి, తను రాజైపోతాడు. రాజైపోయిన తర్వాత తను ఎక్కడా కూడా ఆడిన మాట తప్పడన్నమాట. ఆయన చేసిన ఒక పొరపాటు, పరాయి వాని భార్యతో ఒక్క తప్పు చేస్తే దేవుడు చాలా పరిహారం ఆయనతో చెల్లిస్తాడు. మనం ఆయన మందలో ఉన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే మనతో పరిహారాన్ని చెల్లిస్తాడండి. పరాయి వాని భార్యతో పాపం చేసినందుకు, ఆమె భర్తని చంపినందుకు బర్షబ, ఆమె భర్త దావీద్ దగ్గరే సైనికుడు అనమాట హిత్తియుడు ఊరియా, అతన్ని చంపించినందుకు దావీదు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఒక సైనికుని భార్య సైనికుడు చనిపోయినప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు, అంతవరకే లోకానికి తెలుసు. కానీ ఆమెతో ఆయన పాపం చేసినట్లు లోకానికి తెలీదు, దేవునికి ఆయనకే తెలుసు. ఒక సైనికుడి యొక్క భార్యని అంటే విధవరాల్ని రాజు పెళ్లి చేసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి కదా, పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెకి మరి కొడుకు పుడతాడు, దేవుడు ఆ బాబుకి జబ్బునిస్తారు. ఎందుకంటే దావీదు పరాయి వాని భార్యగా ఉన్నప్పుడు ఆమెతో పాపం చేశాడు, ఆ పాపం వల్ల పుట్టిన కొడుకుని దేవుడు శిక్షిస్తాడు, ఆ బాబుకి జబ్బు చేస్తుంది. దావీదు 7 రోజులు మరి 7 రోజులు 2 సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 13 అధ్యాయంలో 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాడు, కటిక నేల మీద పడుకొని బాబుకి స్వస్థత దయచేయమని. అయినా కూడా దేవుడు ఆ బాబుని చంపేస్తారు, అంటే శిక్షించడం కాదు, తన దగ్గరికి పిలుచుకుంటారు అంతే.
మరణం అనేది మనం కొన్నిసార్లు శిక్ష అనుకుంటాం. ఆ చిన్న బాబు ఆత్మను తన దగ్గర పిలుచుకుంటారు. ఆ తర్వాత బషబ ఏడుస్తూ ఉంటుంది అన్నమాట తన కొడుకు చనిపోయినందుకు. దావీదామని ఓదారుస్తాడు. ఓదార్చిన తర్వాత వాళ్ళు కాపురం చేసిన తర్వాత సొలొమోను పుడతాడు. మరి తర్వాత ఈ బషబాకి దావీదిరాజు వాగ్దానం చేస్తాడనమాట, నేను నీ కొడుకు సొలొమోన్నే నా తర్వాత నా సింహాసనం మీద కూర్చోబెడతాను, అతన్ని రాజుని చేస్తాను. ఎందుకంటే ఈమెని ఇష్టపడరనమాట మిగతా భార్యలు కానీ పిల్లలు కానీ. ఒక సైనికుని యొక్క విధవరాల్ని ఆయన చివరిగా చేసుకుంటాడు యాక్చువల్గా. కాబట్టి మిగతా వాళ్ళు అంతగా ఇష్టపడరు మిగతా భార్యలు కానీ పిల్లలు కానీ. ఇంకా వాళ్ళంతా దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు పండు ముసలి అయిపోతాడు. ఇంకా ప్రజలందరూ ఎదురు చూస్తారు ఏ కొడుకుని ఇప్పుడు తన తర్వాత రాజుని చేస్తాడు అని. ఎందుకంటే మామూలుగా అయితే పెద్ద కొడుకు అమ్నూన్ రాజు కావాలి, కానీ ఆయన తన మారు చెల్లెలు తామారుతో వ్యభిచారం చేయడం వల్ల ఆయన చచ్చిపోతాడు, చంపబడతాడు. కనుక ఇంకెవరిని రాజుని చేస్తారు అని ప్రజలు చూస్తుంటారు. అప్పుడు ఆయనకి అబ్సలోము తర్వాత అదోనియా పుడతాడనమాట హగ్గీత్ అనే భార్య వల్ల. సో అదోనియా ఆయన ఏం చేస్తాడంటే అబ్యాతారు అనే యాజకుణ్ణి మరి యోవాబ్ అనే సైన్యాధికారులని తీసుకొని తనను తాను రాజుగా ప్రకటించమంటే వాళ్ళు ప్రకటిస్తారనమాట. అప్పుడు మరి ఈమె వెళ్తుంది, బషబ రాజు దగ్గరికి వెళ్తుంది అనమాట. రాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించిన తర్వాత అడుగుతాడు దావీదు ఏంటి ఏం పని మీద వచ్చావు అని. మొదటి రాజుల గ్రంథంలో 17:17 బషబ రాజుని అడుగుతుంది దావీదు రాజుని, మీరు నాకు మాట ఇచ్చారు కదా నా కొడుకు సొలొమోన్నే మీ తర్వాత రాజుని చేస్తానని, మరి ఇప్పుడు మీ ఇంకొక కుమారుడు అదోనియాని రాజుగా ప్రకటించారు మోవాబు మరి యాజకుడు అబ్యాతారు అని చెప్పినప్పుడు దావీదు ఏమంటాడంటే మీరు చదవండి 1:29-31 నన్ను సకల ఆపదల నుంచి కాపాడిన ఆ యావే దేవుని పేరట నేను ప్రమాణం చేస్తున్నాను, నేను మునుపు నీకే మాట ఇచ్చానో నీ కొడుకు సొలొమోన్ని రాజుని చేస్తానని ఆ మాట నేను నిలుపుకుంటాను అని చెప్పి అప్పుడు ఆయన పిలుస్తాడనమాట నాతాన్ ప్రవక్తని సాధూకు అనే యాజకులను పిలిచి, మీరు నా కంచెర గాడిదని తీసుకొని వెళ్ళి బాబు సొలొమోన్ని రాజుగా ప్రకటించండి, అతన్ని మరి అభిషేకించండి అని చెప్పేసి చెప్తే అప్పుడు వాళ్ళు సొలొమోన్ని రాజు కంచెర గాడిద మీద తీసుకొని వెళ్ళి ఆయనని రాజుగా ప్రకటిస్తారు, సొలొమోన్కి దీర్ఘాయువు అని చెప్పండి అని. ఆ తర్వాత ఆయనని కంచెర గాడిద మీద తీసుకొని వస్తారు వాళ్ళు రాజుగా అభిషేకించిన తర్వాత తైలంతో. అప్పుడు దావీదు దగ్గరికి తీసుకొని వస్తే తీసుకొని వచ్చి వాళ్ళు దావీదు సింహాసనం మీద సొలొమోన్ని కూర్చోబెడతారు. దావీదు చాలా వృద్ధుడుగా ఉంటాడు కానీ ఆయనను కూడా మరి పడక మీద తీసుకొని వస్తారనమాట. అప్పుడు ప్రజలందరూ ఆశీర్వదిస్తారు దావీదుతో అంటారు, నీకంటే గొప్పవాణిగా దేవుడు చేదురుగాక, నీకంటే ఎక్కువ జ్ఞానం ఈ బాబుకి ఇచ్చుదురుగాక. అప్పుడు దావీదు కూడా వందనాలు చెప్తాడు, నా కన్నుల ఎదుటనే నా కొడుకుని రాజుని చేయడం యావే దేవుడు నేను చూస్తున్నాను, ఆ దేవునికి స్తుతి కలుగునుగాక అని చెప్తాడు. అలా దావీదు మరి తన భార్య బషబాకి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడనమాట. మనం కూడా అంటే ఒక మాట ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకోవాలి, ఆడిన మాట తప్పకూడదు. తప్పినప్పుడు ఏం జరిగింది చూడండి, సౌలు రాజుని మీరు చూశారు కదా, అలాగే గిబ్యోనీయులు యెహోషువని మోసం చేసినందుకు వాళ్ళు చూడండి బానిసలైపోయారు, నిత్యము బానిసలైపోయారు. కానీ మాట నిలుపుకున్న దావీదు చూడండి, ఆయన వంశంలో యేసు ప్రభు పుడతాడు, ఆయన ప్రవక్త అవుతాడు, ఆయన గురించి ఏమి అంటారంటే దేవుడు దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయవాడు. మన నాలుక సత్యమైన నాలుకగా ఉండాలని దేవుని యొక్క అభిలాష, దేవుని కోరిక. కాబట్టి మీరు ఈ సంవత్సరం నిర్ణయం తీసుకోనండి, ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు డై ఐ విల్ డై బట్ ఐ విల్ స్పీక్ ట్రూత్. యోన అలాగే చేస్తాడు కదా, అక్కడ యోన సముద్రంలో ఓడలో వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పిన చోటికి కాకుండా తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తున్నప్పుడు, దేవుడు తుఫాన్ ఇచ్చినప్పుడు యోన ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తాడు ఈ తుఫాన్ని నేను తీసేస్తా, నిన్ను సముద్రంలో వాళ్ళు పడేస్తే మిగతా మరి ప్రయాణికులు నావికుడు అని.
అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎలా తీస్తారయ్యా దేవుడు ఈ తుఫాన్ చెప్పు, నువ్వు దేవుని యొక్క మరి ప్రవక్త అని చెప్తున్నావు కదా. అప్పుడు ఆయన చెప్తాడు, దేవుడు నాతో ఏం చెప్పారంటే మీరు నన్ను ఈ సముద్రంలో పడేస్తే తుఫాన్ తీసేస్తానని చెప్పారు. యోనా 1:12 అన్నమాట. అప్పుడు వాళ్ళు యోనాని సముద్రంలో పడేస్తారు, మరి అప్పుడు తుఫాన్ అంతా కూడా చల్లారిపోతుందన్నమాట. దేవుడు ఆ తుఫాన్ని తీసేస్తారు. కానీ యోనా సత్యం మాట్లాడినందుకు దేవుడు చేపకు ఆజ్ఞయిస్తారు, నా బిడ్డని జాగ్రత్తగా మింగి ఒడ్డునకు తీసుకొనిరా, లోపల నువ్వు అరిగించుకోవద్దు అని. అలా యోనాని దేవుడు కాపాడతారు. నేను స్కూల్ పిల్లలకి ఇదే చెప్తానన్నమాట, మీరు సత్యం మాట్లాడితే దేవుడు సముద్రంలో ఉన్నా సరే కాపాడతారు అని. దేవుడు సత్య స్వరూపి అయిన దేవుడు మన హృదయంలో నివసిస్తూ మన నాలుక దేవుని నాలుకగా, అగ్ని నాలుకగా, సత్యం పలికే నాలుకగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మనం సిరా గ్రంథంలో 23:1-2 చదువుతూ ప్రార్థన చేసుకుందాం. అక్కడ సిరాక్ ఏమని ప్రార్థిస్తాడంటే, నాకు తండ్రివి, నా జీవంనకు కర్తవు అయిన ప్రభువా, నా నాలుకకి నేను లోబడకుండునట్లు, నా నాలుక అబద్ధం చెప్పకుండునట్లుగా నాకు సహాయం చేయి. నా నాలుక సత్యమే పలికేటట్లుగా సత్య స్వరూపి అయిన పరిశుద్ధ ఆత్మదేవ నాకు సహాయం చేయండి, నాలో నివసించండి. నా నాలుక దేవుని నాలుకగా, సత్యమైన నాలుకగా, అగ్ని నాలుకగా ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. జీవితాంతం సత్యం పలికే నాలుకగా దేవుడు మన నాలుకల్ని అభిషేకించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.